జరుగుతున్న పరిణామాలు రాను రాను కూడా కొంత మారుతూ వస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాతను లేకపోతే ఆ పార్టీలో వచ్చిన మార్పులో ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయంగా మారబోతోంది కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాబోతోంది అని చాలా గట్టిగా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు సో మొత్తం మీద విశ్లేషకులు అంటున్నమాట కూడా ఇటు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా రెండు పార్టీలు కూడా ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఈక్వల్గానే వస్తున్నాయి సో నెక్స్ట్ ఎలక్షన్స్లో త్రిముఖ పోరు గట్టిగానే ఉంటుంది అని చెప్పేసి విశ్లేషణలు ఎక్కువగా వినపడుతున్న పరిస్థితుల్లో బీజేపీ వెనకబడిందా కాంగ్రెస్ ముందుకు ఇక్కడ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే ప్యానల్ పైన ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్తే ఇప్పుడు మనం ముందు నుంచి అనలైజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ని ఒకసారి మనం చూద్దాం స్టెప్ బై స్టెప్ కనుక తీసినట్టయితే రేవంత్ రెడ్డి గారు పీసీసీ పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి దుబ్బాక బై ఎలక్షన్ తీసుకోండి ఏం జరిగిందండి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు దాని తర్వాత వచ్చినటువంటి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తీసుకోండి ఏం జరిగిందండి ఎన్ని సీట్లు గెలవగలిగారు వీళ్ళు ఎన్ని కార్పొరేటర్స్ గెలవగలిగేరు వీళ్ళు దాని తర్వాత వచ్చినటువంటి హుజూరాబాద్ తీసుకోండి అక్కడ డిపాజిట్ కోల్పోయినారు దాని తర్వాత వచ్చినటువంటి మునుగోడు తీసుకోండి అక్కడ డిపాజిట్ కోల్పోయినారు అంటే ఒక సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పీ పీసీసీ హోదాలో ఉండి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు ఆ పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఏం మార్పులు సంతరించుకుంటున్నాయి అనేది మనం ఒక్కసారి క్లియర్గా ఆలోచించుకోవాలి ఓకే ఏదో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ గొప్పగా ఇదవుతుంది లేదనంటే పార్టీ మొత్తాన్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని ఆయన నడిపించుకొని పోతున్నాడు లేకపోతే ఏదో ఆయన వచ్చిన తర్వాత ఏమైనా పార్టీ బలోపేతం అయిందా అని అంటే అవి కూడా ఆ దాఖలాలు ఏం కనిపిస్తలేవు అండ్ ఇంకొకటి ముఖ్యంగా మీరు ఆలోచించండి ఇప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎంతమంది ఆమోదిస్తున్నారు వాళ్ళ సీనియర్లు అంటే ఇప్పుడు అన్న మనకు సమాధానం చెప్పాలి అన్న చెప్పింది అంతా నేను విన్నాను ఆ పార్టీ నాయకులు సీనియర్లు ఎంతమంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఉన్నారు రేపు రానున్న ఎన్నికలలో నిజంగానే ఈయన రేవంత్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది చెప్తున్నారా బహిరంగంగా వచ్చి ఆయన అధ్యక్షతన పనిచేయనీకి ఇప్పుడు రేపు రానున్న ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో పనిచేయనీకి సుముఖంగా ఉన్నరా ఫస్ట్ ఇది ఒకటి తేల్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు కాంగ్రెస్ సరే కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవం సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ ఒకసారి ఆ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అదేదో ఇక్కడ తెలంగాణలో మళ్ళీ ఇదవుతుంది వీళ్ళకు బలం చేకూరుతుంది ఏదో రేవంత్ రెడ్డి గారు పోయి ఆ బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను అన్నింటినీ గెలిపించిండు అంటే అది తప్పు ఓకే అక్కడ బీజేపీ బలహీనపడ్డటువంటి పడ్డటువంటి వాట వాస్తవము అక్కడ కాంగ్రెస్ అనూహ్యంగా వచ్చింది ఒక స్టేట్లో సౌత్ స్టేట్స్లలో ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్గా ఉండేనో అక్కడ గెలిచింది దాని అర్థం బీజేపీ బలహీనపడటం అనేది కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది లేదు సి నేను అదే అంటున్నాను ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి పొత్తు పెట్టి చూడొద్దు నేను బాగా చెప్తున్నాను ఏంటంటే ఒక రాష్ట్ర ఒక రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు ఇక్కడ ఇప్పుడు మేము ప్రత్యామ్నాయంగా ఎందుకు చెప్తా ఉన్నాము ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ గత కొన్ని రోజులలో జరిగినటువంటి ఎలక్షన్లలో బీజేపీ పర్ఫామ్ చేసినటువంటి ఇది చూసుకున్నట్టయితే టీఆర్ఎస్కు ధీటుగా పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఎగ్జిస్టింగ్ రాలేకపోయారు కదా వాళ్ళు ఎట్లా చెప్తారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము ఆల్టర్నేట్ అని చెప్పి ఎట్లా ఎట్లా చెప్తారు అది అండ్ కేసీఆర్ లాంటి ఉద్దండుని ఎదుర్కోవడము అండ్ భారతీయ జనతా పార్టీ లాంటి నేషనల్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీని ఎదుర్కోవడము క్షీణిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సాధ్యమవుతుందా అది మనం గమనిస్తే కనుక ఎక్కడ కూడా వీళ్ళు ఫిట్ గారు అండ్ ద రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు తింపుకొస్తాడు లేకపోతే రేవంత్ రెడ్డి అధ్యక్షతన వీళ్ళు కొట్లాడి మేము రేపు రానున్న ఎన్నికల్లో మేము ప్రభుత్వం ఫాన్ చేస్తామంటే అది అయ్యేది కాదు పోయేది కాదు క్లియర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయే రేపు రానున్న రోజులలో మీరు చూస్తారు మనపాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులు బొమ్మేర రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు తనతో కూడా మాట్లాడారు నమస్తే అండి రామూర్తి గారు మీతో మాట్లాడే ముందు పశుపతి గారితో